మేడిగడ్డ మేడి పండు అయింది కూడా మంతనమే ఉంది. ఇప్పుడు అందరూ అక్కడికే వెళ్తున్నారు చూసి వస్తామని. అది కూడా వారి ప్రాంతంలోనే ఉంది. మొట్టమొదట వారే కనిపెట్టి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిండు. మొట్టమొదట నన్ను రాహుల్ గాంధీ గారిని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మీడియా కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, పాలక పక్షం కావచ్చు, అందరం మేము అందరం అక్కడికి వెళ్ళి చూస్తున్నాం. మంతనికి అంత ప్రత్యేకత ఉన్నది. ఏది ఏమైనా శ్రీపాదరావు గారు లాంటి నాయకులు ఆదర్శంగా ఉండేవాళ్ళు తెలంగాణ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం మనందరికీ గర్వకారణం. పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు, అన్న చాడ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు, ప్రముఖుల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద ఉండాలే తెలంగాణ యొక్క గొప్పతనము, తెలంగాణ నాయకుల యొక్క త్యాగము. అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి అని సూచన చేసిండు. నేను కూడా ఆలోచన చేస్తూ ఉంటే ఏం చేస్తే బాగుంటుందో అని, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు, కొమరం భీమ్ కావచ్చు, రామ్జీ గోండ్ కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కావచ్చు, ఈ తరంలో పివి నరసింహారావు గారి విగ్రహం వచ్చింది, జయపాల్ రెడ్డి గారు కావచ్చు, శ్రీపాదరావు గారు కావచ్చు, ఇట్లా చాలామంది ప్రముఖులు తెలంగాణ ప్రాంతంలో దేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా, 10 తరాలకు ఆదర్శంగా నిలబడే విధంగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళను, చాలామందిని మనం స్మరించుకునే అవకాశము, స్మరించుకునే భవిష్యత్ తరాలకు ఒక అవకాశాన్ని కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద, మా ప్రభుత్వం మీద ఉన్నది. తొందరలోనే తప్పకుండా పర్యాటక శాఖ మంత్రిగా ఇతర మంత్రులతోటి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి తప్పకుండా ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను పెట్టే విధంగా, అందులో తప్పకుండా శ్రీపాదరావు గారి విగ్రహం పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంటుంది. తొందరలోనే విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రముఖులను మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది, భవిష్యత్ తరాలకు గుర్తు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి వారి అభిమానులకు, శ్రీధర్ బాబు గారి అనుచరులకు, ఈ వేదిక మీద నుంచి పెద్దలు జీవన్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మిగతా పెద్దలందరూ చెప్పిన విధంగా తప్పకుండా వారి సూచనను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఇది మా బాధ్యత. తప్పకుండా బాధ్యతను నేను నెరవేరుస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మిత్రులారా.